పిఎఫ్ఐ ఎస్డిపిఐ ఎస్డిపిఐ అనేది రాజకీయ పార్టీ పిఎఫ్ఐ అనేటువంటిది దాని అనుబంధ యువజన విభాగం వీళ్ళు పాకిస్తాన్ భావజాలంతో భారతదేశాన్ని ఇస్లామీకరణ వైపుకి తీసుకెళ్లాలని దేశంలోని వివిధ రాష్ట్రాలని క్రమంగా మతరాజ్యాలుగా స్థాపించాలని కేరళలో ప్రారంభించి దేశమంతా చేస్తున్నారు కేరళ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి మతరహితమైనటువంటి రాజ్యం కోరేటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన విజయన్నే ఏకంగా వాళ్ళ పార్టీ అధిష్టానానికే చెప్పేది విషయం వాళ్ళు చాలా ప్రమాదకర శక్తులు దేశద్రోహులు తయారవుతున్నారు ఆపాలని కానీ కాంగ్రెస్ ఒత్తిడితో కమ్యూనిస్టులు నోరుమూసు కూర్చోవడంతో అది కాస్త దేశమంతా విస్తరించి కర్ణాటకలో మొన్న చేసిన అరాచకం దేశమంతా చిచ్చు పెట్టడానికి హిజాబ్ వివాదం రేకెత్తించింది చూసాం పిఎఫ్ఐ మీద బ్యాన్ పెట్టాక కొంతమందిని అరెస్ట్ చేశాక వాళ్ళ దగ్గర నుంచి లభించిన డేటాతో ఇప్పుడు ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు చేస్తుంది అరవై రెండు ప్రదేశాలలో సోదాలు చేసింది ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి యువతని తీసుకెళ్తున్నారు వీళ్ళేదో పెద్ద పెద్ద శక్తులతో కాదు సామాన్య యువతని ఉగ్రవాదం వైపుకి దేశ విచ్ఛిన్నకర కార్యకలాపాల వైపుకి తీసుకెళ్తున్నారు అన్నటువంటి విషయం మరొకసారి బయటపడింది